హెచ్కేలు 11 19లో ఈ మాట ఉంది నూతన ఆత్మతో దేవుడు మనల్ని నింపుతాడు హెచ్కేలు 11 19 వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టించును హల్లెలూయా లేనిదే పుట్టించడం అంటే లేదన్నమాట లేని దాని దేవుడు పుట్టించగలడు కనుక చాలా మంది ఇతరుల రక్షణార్థం మీరు ప్రార్థిస్తున్నారు ఈ 40 రోజులు కూడా భర్తల మారు మనసు గాని పిల్లల మారు మనసు గాని భార్యల మారు మనసు గాని దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు వారు నా కట్టడ నాతో కలిసి మాట పలకండి వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టెంతును హల్లెలూయా మరి వాగ్దానము 407వ వాగ్దానం నాతో కలిసి పలకండి నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక హల్లెలూయా ప్రార్థన విశ్వాసం అంటే బండికి రెండు చక్రాలు లాంటివి ఒక చక్రం పని చేయకున్న బండి ముందుకు పోదు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఈ 40 రోజులు కావాలి నీకు ఏం కావాలి విశ్వాసం కూడా కావాలి నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము నువ్వు దేవుని వెతుకుతున్నావు దేవుడు ఉన్నాడని వెదికే నీకు ఫలము అనుగ్రహింపగలడని నువ్వు నమ్మాలి దేవునికి స్తోత్రం నువ్వు నమ్మిన ఎడల ఈ 40 రోజుల ప్రార్థనలో దేవుని మహిమను చూస్తావు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా కనుక ఈ వాగ్దానం నీ విశ్వాసము గొప్పది నువ్వు కోరినట్టే నీకు కోరికలు చాలా ఉన్నాయి నాకు నెత్తి నిండా ఉన్నాయి కోరికలు మీ విషయము ఈ సంఘం విషయము మా కుటుంబం విషయము కానీ నాకు విశ్వాసం ఉన్నది దేవుడు తమ్మదగిన వాడు ప్రార్థన జవాబిచ్చే దేవుడు కాబట్టి తప్పకుండా మన విశ్వాసము విశ్వాసం అనుసరించి మనల్ని దీవించగలడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము ఆదేశము 74వ ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండు నాతో కలిసి పలకండి ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి ప్రార్థన యందు నిలకడగా ఉండాలి చాలాసార్లు పనిపాట్లు ఎక్కువైపోతుంది నీ ప్రార్థన తక్కువైపోతుంది కానీ ఈ 40 రోజులు కూడా నీ ప్రార్థనలో నువ్వు నిలకడగా ఉండాలి 40 రోజులు మాత్రం కాదు ఒక అలవాటుగా చేసుకోవాలి ఉదయకాలం లేచి ప్రార్థన చేయడం అలవాటుగా చేసుకోవాలి ప్రార్థనలో ఎలాగుండాలనుంది నిలకడగా ఉండాలి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండడు దేవుని స్తోత్రం హల్లెలూయా 589వ నామం శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు అంటే మరి ఈ నామము ద్వారా ఒక సంగతి మనం మర్చిపోదు దేవుని కలిగి ఉన్నవన్నీ కూడా తన బిడ్డలకు ఆయన అనుగ్రహిస్తాడు నాకున్నవన్నీయు నీవే
కనుక ఇవన్నీ పొందుకోవాలి మనం నాతో పలకండి శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడు చేతులెత్తి స్తోత్రం 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 ప్రభు స్తోత్రం 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 హల్లెలూయా వాగ్దానము 372వ వాగ్దానము నా చెయ్యి ఎడ తెగక అతనికి తోడై ఉండును కీర్తనలు 89 21వ వచనం నాతో పలకండి నా చెయ్యి ఎడ తెగక అతనికి తోడై ఉండును నువ్వు ప్రార్థన చేసేటప్పుడు 40 రోజులు ప్రార్థించినప్పుడు దేవా నీ హస్తము నాకు తోడుగా ఉండాలి నీ చెయ్యి నా కుటుంబానికి తోడున నా బిడ్డలకు నీ చెయ్యి తోడున నా సేవకు నీ చెయ్యి తోడున నా ఉద్యోగ జీవితంలో నీ చెయ్యి నాకు తోడు హల్లెలూయా మరి నేను ఇది ప్రభు దగ్గరను పొందుకొని మీకు ఇస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా పొందుకోవాలి హల్లెలూయా ఈ వాగ్దానం నా చెయ్యి ఎడతెగగా అతనికి తోడై ఉండును మీరేమనాలి వందనాలు 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 ప్రభు మరి ఆదేశం 59వ ఆదేశం ప్రభు మిమ్మును క్షమించు లాగున మీరును క్షమించండి ఏమనాలి చిత్తం ప్రభు అని చెప్పి ఆ ఆదేశం పాటించకుండా ఉంటే లాభమేమీ లేదు నామము స్తుతింపదగినది వాగ్దానము పొందదగినది ఆదేశము పాటింపదగినది దేవుని స్తోత్రం మరి ఈ ఆదేశంలో ముఖ్యంగా చాలామంది ఉపవాసం ఉన్నారు కొన్ని త్యాగాలు చేస్తూ దేవుని సన్నిధి వెతుకుతూ ఉన్నారు కొన్ని సమస్యలు కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఏదో ఒక కొరత ఉంది కొదువ ఉంది వాటిని పొందుకోవడానికి మీరు దేవుని సన్నిధికి వచ్చినారు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ప్రార్థనలో మొట్టమొదట పాటింపదగిన ఒక కార్యం క్షమాపణ క్షమించాలి ప్రభు ఎలాగూ మనల్ని క్షమించినాడు శిలువ ధ్యానంలో మనం నేర్చుకుంటాం శిలువలో ఆయన ప్రాణం మనకు ఇచ్చినాడు మన పాప నివారణ నిమిత్తం మనము చేసిన దోషములన్నిటినీ ఆయన రక్తం ద్వారా ఏం చేస్తున్నాడు కడిగి వేస్తున్నాడు అంటే పాపము ఏ విధంగా చేసినా ఆ పాపముల ప్రకారం మనల్ని శిక్షించడం లేదు కానీ ఆ పాపములను క్షమిస్తున్నాడు కాబట్టి అంత క్షమాపణ పొందుకున్న మనము ఒకరినొకరు ఏం చేయాలి క్షమించాలి ప్రభు ఎలాగ మమ్మల్ని క్షమించినాడు అలాగే మనము ఇతరులను క్షమించాలి మీ భర్తలను క్షమిస్తున్నారా భార్యలను క్షమిస్తున్నారా పిల్లలను క్షమిస్తున్నారా కోడళ్ళను క్షమిస్తున్నారా అల్లుళ్ళను క్షమిస్తున్నారా ఇరుపొరుగువారిని క్షమిస్తున్నారా ఉద్యోగంలో మీ యొక్క కలీగ్స్ను మీరు క్షమిస్తున్నారా మీ మీద ఉన్న నాయకులు మిమ్మును గాయపరిచినప్పుడు వారిని క్షమిస్తున్నారా క్షమాపణ అనేది దేవుని లక్షణం దైవికమైన లక్షణం అందుకే ప్రభు ఏ విధంగా మనల్ని క్షమించినాడు మీరు ఒకరినొకరు క్షమించాలి మనము నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లా మనం ఏం చేయాలంట క్షమించాలని ఆ మాట చూపెడతాను మార్క్ సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూడండి మార్క్ 11:25 మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించండి హల్లెలూయా అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించం మనము ఏ విధంగా ఇతరులను క్షమిస్తామో అదేవిధంగా పరలోక తండ్రి మనల్ని క్షమిస్తాడు అంటే చంటి బిడ్డలాంటి మనసు ఉండాలి ప్రార్థనలు చేయడం గొప్ప కాదు నన్ను అడిగితే దేవుని మాట వినడం అంతకంటే శ్రేష్టం దేవుని పద్ధతుల్లో నడవడం అంతకంటే ముఖ్యమైనది నీ హృదయం పరిశుద్ధంగా పెట్టుకొని చిన్న బిడ్డ వంటి మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఆ ప్రార్థనలే సూటిగా దేవుని చెవిలోకి వెళ్తుంది నీ హృదయంలో కక్ష విభేదము అసూయ పగ ద్వేషము క్షమించరాని తనము ఇలాంటివి నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించి దానివల్ల ఏ ఫలం పొందుకో అందుకే పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేయాలి పవిత్రమైన చేతులు ఆయన సన్నిధికి ఎత్తాలట ఈ మాట మీ హృదయంలో ముద్రింపబడాలని నేను కోరుతున్నాను ముఖ్య శిలువ ధ్యానము మరి చేసే ప్రతి ఒక్కరికి ఈ మాట మీ హృదయంలో ఉండాలి క్షమించాలి ఎప్పటికప్పుడు క్షమించాలి నీకు ఉదయం ఎవరి మీదైనా కోపం వస్తే సాయంత్రం సూర్యుడు అస్తమించేలోగా నువ్వేం చేయాలి క్షమించేయాలి వారితో సమాధానం పడాలని వాక్యంలో ఉంది అంటే నీ జీవితం ఒక చిన్న పరలోకంలా మారిపోవాలి అంటే అంత సమాధానము తెచ్చుకోవాలి నువ్వు
నువ్వు దేవుని యొద్దని పొందుకోవాలి. అప్పుడు నీ ప్రార్థనలకు జయం ఉంటుంది. అందుకే వాక్యంలో మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడల నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వారిని క్షమించండి. 40 రోజుల ప్రార్థన స్పెషల్ ప్రేయర్. ఆ స్పెషల్ ప్రేయర్లో అన్ని విభేదాలు అన్నీ పోవాలి, సమస్య పోవాలి, భార్య భర్తల మధ్యలో ఉన్న అసమాధానం, ప్రేమించడానికి శక్తి పొందుకోవాలి. ఊరికే ప్రేమించమంటే ఆ ప్రేమ ఎలా పొందుకుంటాం? పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మీ హృదయంలో కుమ్మరింపబడుతుంది. దేవుని స్తోత్రం. ఐ ఆల్వేస్ ఆస్క్ గాడ్, పెట్రోల్ కారులో పెట్రోల్ అయిపోతే కారు ముందుకు పోదు, అలాగే నా హృదయంలో ప్రేమ కరువు అయిందంటే నేను ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా ఈ భారాలన్నీ మోయాలి? నాకు ప్రేమ కావాలి ప్రభు, నాకు ప్రేమ కావాలి. నాకు ఎంత కీడు చేసినా వాడిని ప్రేమించే శక్తి నాకు దయచే. అది పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, ప్రేమలో ఉద్భవించిన నవ రుచులు. హల్లెలూయా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, విశ్వాసము, ఇవన్నీ కూడా ఆత్మ వలన కలిగేది, బై ద స్పిరిట్. కనుక నీవి 40 రోజుల్లో కూడా ప్రభువ ప్రతి ఒక్కరిని ప్రేమించే శక్తి నాకు దయచే. మనల్ని ప్రేమించేవాడిని ప్రేమించడం చాలా సునాయసం కదా. నేను ప్రేమించేవాడిని ప్రేమిస్తుంటే దాంట్లో పెద్ద గొప్పతనం ఏముంది? నీకు నమస్తే పెట్టిన వాళ్ళకి నువ్వు నమస్తే పెడితే దాంట్లో గొప్పతనం ఏం లేదు. నిన్ను బాధించే వారిని ప్రేమించడం, నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడం, అది గొప్పతనం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు అలాగే చేసినాడు. సిలువలో వేలాడుతూ శత్రువుల కొరకు ప్రార్థించినాడు, విజ్ఞాపన చేసినాడు, ఇంటర్సీడెంట్ ఫర్ దోస్ హూ పర్సిక్యూటెడ్ హిమ్. ఏమని ప్రార్థన చేసినాడు? తండ్రి వీరేమి చేయించున్నారో తెలియదు, వీరిని క్షమించి. ఎందుకంటే అభిషక్తుని ముట్టుకుంటే ఎంత శాపగ్రస్తమైనది. కనుక అభిషక్తుడు దేవుని చేత పంపబడినవాడు, మెస్సయ్య అని. వారికి జ్ఞానం లేదు, వివేచన లేదు, కాబట్టి అలా బాధిస్తున్నారు. వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. మనము పొందుకున్న క్షమాపణ చాలా గొప్పది, కానీ మనం క్షమించేది చాలా చిన్న కార్యమే. ఎంతో క్షమాపణ పొందుకున్నాం. మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడినాడు, మన పాపముల నిమిత్తము ఆయన మరణం పొందినాడు, మన రోగము పాపము శాపము అంతా సిలువలో ఆయన వెల చెల్లించినాడు, మనం రక్షణ పొందుకున్నాము. రక్షణ అంటే రక్షణ భాగ్యం అంటారు కదా, ఇంత గొప్ప భాగ్యం పొందుకున్నాం. కాబట్టి తక్కినవన్నీ కూడా చాలా నీకు చిన్నగా అనిపించాలి. ఒకరిని క్షమించడం, ప్రేమించడం, సమాధానం కొరకు వెతికి దాన్ని వెంటాడడం, ఇవన్నీ ఈ క్రైస్తవ జీవితం యొక్క సుగుణాలు. ఇవన్నీ కూడా మనం పాటించాలని నేను కోరుతున్నాను. ఒక చిన్న ప్రార్థన కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. నామం ఏంటండి ఈరోజు చెప్పిన నామం? శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ పొందనర్హుడు. మీరు లూకా సువార్త 15వ అధ్యాయం ఒకసారి చూడండి. ఈ కుమారుడు అంటున్నాడు, ఏంటయ్యా నేను తప్పిపోయిన కుమారుని రాగా, నీ కుమారుడు రెండవ కుమారుడు రాగా నేను ఇంతగా హంగామా చేసినావు, అబ్బా నువ్వు పొటేళ్ళు వధిస్తున్నావు, ప్రశస్త వస్త్రములు ధరింపజేస్తున్నావు, క్రొవ్విన మాంసం ఇరుగు పొరుగు వారికి నువ్వు వడ్డిస్తున్నావు, ఇంతగా నువ్వు సంతోషిస్తున్నావు, నేను నీతో ఎన్ని ఏండ్లున్నాను, ఎన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞను నేను ఎప్పుడు మీరలేదు. 15:29 నీ ఆజ్ఞను నేను ఎప్పుడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్ల అయినను ఇయ్యలేదు. నీవు క్రొవ్విన దూడను తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు వధించినావు, నేను నీతో ఇంతకాలం ఉంటే ఒక క్రొవ్విన దూడను ఒక మేకపిల్లైనను నా కొరకు వధించలేదు అని సడుగుతున్నాడు. అప్పుడు తండ్రి ఏమంటున్నాడో చూడండి, 31వ వచనం. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైన మాట ఇది. తండ్రి అంటున్నాడు, మనతో అంటున్నాడు ఈరోజు. మనం అనుకుంటాం మనకు బలమిస్తాడా, శక్తి ఇస్తాడా, ఆరోగ్యం ఇస్తాడా, ధనం ఇస్తాడా, ఐశ్వర్యం ఇస్తాడా, సంపద ఇస్తాడా, ఒక ఇల్లు ఇస్తాడా, నాకు ఒక ఉద్యోగం ఇస్తాడా, నాకు ఒక సంతానం ఇస్తాడా, నా సంతానాన్ని సేవలో వాడుకుంటాడా, ఇవన్నీ అనుమానాలు, బలహీనమైన తలంపులు. కానీ గొప్ప దేవుడు అంటున్నాడు ఈరోజు, నావన్నీయు నీవే. హల్లెలూయా. అందుకే నీవు ఈ నామంతో దేవుని స్తుతించాలి. శక్తి, నాతో పలకండి, శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ పొందనర్హుడు. హల్లెలూయా. నావన్నీయు నీవే.
హల్లెలూయా. తర్వాత వాగ్దానం, నా చెయ్యి ఎడ తెగక అతనికి తోడయ్యను. ఆదేశం, ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించు. చిన్న ప్రార్థన కూడా జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము అంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనలు అనేకంగా ఉంది, పెద్ద పెద్ద దీర్ఘమైన ప్రార్థనలు ఉంది. నెహెమ్యా 9వ అధ్యాయంలో దీర్ఘమైన ప్రార్థన ఉంది, అలాగే చిన్న చిన్న ప్రార్థనలు గొప్ప జవాబులు కూడా ఉన్నాయి. ఈ 40 రోజుల్లో మనం ఇవన్నీ కొద్దిగా జ్ఞాపకం చేసుకోవాలి. 31వ వచనంలో పేతురు నీళ్ల మీద నడుస్తున్నాడు, యేసును చూసినంతసేపు నడుస్తున్నాడు, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అప్పుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన 14:31 చదవండి. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను. హల్లెలూయా. ఇదే ప్రార్థన, చాలామందికి ఇదే ప్రార్థన. అప్పుల్లో కురుక్కుపోతున్నాం, ప్రభువా నన్ను రక్షించు. గొప్ప ఆపద సంభవించి, ప్రభువా నన్ను రక్షించు. తీవ్రమైన అనారోగ్యత శరీరానికి సోకింది, ప్రభువా నన్ను రక్షించు. రోగం నుండి రక్షించు, బాధల నుండి రక్షించు. 6 బాధల నుండి నేను నిన్ను విడిపిస్తాను, 7 బాధలు కలిగిన నీ కేకీడు తగలదు. హల్లెలూయా. అప్పుడు నేను అడిగినాను, ప్రభువా నాకు ప్రతిదినము 3 గంటలకు లేసే శక్తి నాకు దయచేయి. ఎందుకంటే వేకువని వెతుకువారు తప్పకుండా తగిన ఆ రీతిగా దీవింపబడతారని వాక్యం సెలవిస్తుంది, భక్తుల చరిత్ర చెప్తుంది. అలాగే దినదిన జీవితంలో అనేకులు ఉదయకాలం లేచి ఏ విధంగా ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఇవన్నీ మనకు తెలిసిన కార్యమే. ఉదయముననే నా కంఠ స్వరము నీకు వినబడును గాక. హల్లెలూయా. ఉదయమున నీ కృపా వార్త నాకు వినిపించు. ఉదయమున కృప కలుగుటకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి 108వ కీర్తన వాక్య ప్రతి వాక్యంగా చూద్దాం. దేవా నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయం. స్వరమండలమా సితారా మేల్కొనుడి. నేను ఎప్పుడు లేస్తాను? వేకొని లేవాలని నా ప్రార్థన. దేవుని స్తోత్రం. ఉదయకాలం లేచిన వారు దీవింపబడతారు. నేను ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు వేకొని లేస్తే ఏమొచ్చింది ప్రతిఫలం అని కిందికి నేను చూసినప్పుడు ఆ మాట చూడండి, 13వ వచనం ఆఖరి వచనం చూడండి. వేకొని లేచేవారు ఏం చేస్తున్నారు? దేవుని వలన మేము శూర కార్యములను చేయదు, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయన. హల్లెలూయా. ఆ రోజిచ్చే వాగ్దానము, నామము, ఆదేశము, ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు నామము, 4వ నామము, 1000 నామాల పుస్తకంలో 4వ నామము, స్వస్థపరచు యెహోవా. హల్లెలూయా. స్వస్థ ఈ 40 డేస్లో అనారోగ్యత వదిలిపోవాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. తన బిడ్డలకు శక్తినిచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. దేవుని స్తోత్రం. అనారోగ్యంగా ఉండేవారు ఒక్కసారి మీ చేతులు చూపెట్టండి. వీళ్ళందరూ పొందుకోవాలి ఆరోగ్యం. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని నామము స్వస్థపరచు యెహోవా. నీకు ఏ రోగమైనా స్వస్థపరుస్తాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని ఆయన బాగు చేసినాడు. ఆయన మాట ద్వారా దయ్యములను వెళ్ళగొట్టినాడు. ఆయన మరి ఆయనను ముట్టుకున్న వారందరూ స్వస్థపరచబడినారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఆయనను తాకిన వారందరూ స్వస్థపరచబడినారు. కనుక చేతులు ఎత్తి నామం స్తోత్రం చెల్లిద్దాం. స్వస్థపరచు యెహోవా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాగ్దానము 588వ వాగ్దానం, 588 వాగ్దానం. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. కీర్తనలు 68:20 నాతో పలకండి. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఈ వాగ్దానము అంటే మనకు స్టాఫ్ ఉన్నారు కదా, మనం ప్రతి లెటర్ కూడా ఉత్తరం జవాబు ఇస్తాం. చాలా ఉత్తరాలు వస్తాయి, దానికి జవాబులు ఇస్తూ ఉంటాం. అయితే ఒకసారి విశాఖపట్నం నుండి ఒక లెటర్ వచ్చింది. ప్రతి లెటర్లో ఒక వాగ్దానం కూడా పెట్టి పంపిస్తాం. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశమని వాగ్దానం పంపించినాం. మరి కొన్ని రోజులు ఇంక జవాబు ఏమొచ్చిందంటే, సిస్టర్ మీరు మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశమని, ఇదేం వాగ్దానం నాకు, నాకెందుకు ఇది అవసరం అనుకున్నాను. కానీ ఆ వారంలో ట్రైన్ ఎక్కినాను, ట్రైన్ నుండి పడిపోయినాను. కొద్దిగా అయితే నేను పట్టాలు మీద పడిపోయి చనిపోయేవాడిని. దేవుడు నన్ను ఆశ్చర్యకరంగా బ్రతికించినాడు అనే సాక్ష్యం రాసి పంపినారు. దేవునికి స్తోత్రం. అని చూడండి, ముందుగానే సిద్ధపరిచినాడు, ముందుగానే దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ బిడ్డను సిద్ధపరిచినాడు. చెప్పండి ఆ వాగ్దానం. రెఫరెన్స్,
కీర్తన 68 20వ వచనం అంటే జీవ మరణములు దేవుని వశములో ఉంది. కనుక దేవుడు మరణాన్ని తప్పించగలడు, నీ రాకపోకలు కాపాడగలడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు. అంటే దేవుని సెలవు లేకుండా మన ప్రాణము మనల్ని విడలేకపోదు. మన ప్రాణాలన్నీ కూడా దేవుని జీవపు మూటలో కట్టబడివి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక్కసారి 40 రోజుల్లో నువ్వు ధ్యానించాలి. ఎన్నిసార్లు నువ్వు మరణం అంచుల వరకు వచ్చినావు కదా, అందరూ అనుకున్నారు నువ్వు చనిపోతావని, కానీ దేవుడు నిన్ను మరణానికి అప్పగించలేదు. హల్లెలూయా. మరణం నుండి విడిపించి ఈ రోజు సజీవ లెక్కలో నిన్ను దేవుని బిడ్డలతో కలిసి ఆరాధించడానికి ప్రార్థించడానికి మరి ఒక తరుణాన్ని దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. వాగ్దానం చెప్పండి. హల్లెలూయా. మరి ఈరోజు ఆదేశం 191వ ఆదేశం 191. ఆయన మీతో చెప్పునది చేయు. పలకండి ఆ మాట. నేను ఉదయకాలం మీతో పలికిపిస్తున్నాను అన్నమాట. దేవుడు నన్ను ఎలా నడిపిస్తే అలా మిమ్మల్ని నడిపిస్తున్నాను. దేవుని మాట పలకడం ద్వారా చాలా శుభము కలుగుతుంది. నీ నోటి మాటలు మరి ఆయన దీవిస్తాడు. నువ్వు పలకాలి ఆ మాట, దేవుని మాటలు పలకాలి. ఆయన మీతో చెప్పునది మీరు చేయు. యోహాన్ సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు మనకు చెప్పిన మాటలు మనం చేసినప్పుడు దేవుడు మనల్ని జీవితాలను దీవిస్తూ ఉంటాడు. దేవుని మాటలు విని దాన్ని వదిలిపెట్టడం కాదు. శక్తిగల దేవుని వాక్యము మిక్కిలి సాత్వికమైన హృదయంతో నువ్వేం చేయాలి, అంగీకరించాలి. ఆయన మీతో చెప్పునది మీరు చేసినప్పుడు, ఆ రోజు కనాను వివాహంలో యేసుప్రభు చెప్పిన మాటలు శిష్యులు విన్నారు. బాణలు రాతి బాణలు ఆరుదెమ్మన్నప్పుడు తెచ్చినారు, అంచుల మట్టుకు నింపుమన్నప్పుడు నింపినారు. ఆ నీళ్లను ప్రభు ఏం చేసినాడు, ద్రాక్షారసంగా మార్చారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీటికి రుచి ఉండదు, రంగు ఉండదు, సువాసన ఉండదు, కానీ యేసు ప్రభు ఆ నీళ్లను రంగుతో రుచితో సువాసనతో నిండిన మరి ద్రాక్షారసంగా మార్చేసినాడు. ఎప్పుడైతే దేవుని మాటలు మనం వింటామో మన జీవితాలు రుచికరంగా రంగుతో ఎంతో దీవెనకరంగా మారిపోతుంది. ఆదేశము ఆయన మీతో చెప్పునది చేతులెత్తి చెప్పండి. చేతులెత్తి చెప్పునది చిత్తము ప్రభు. హల్లెలూయా. మరి ఈరోజు ప్రార్థన మత్తయి సువార్త 15:25 వచనం. ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. హల్లెలూయా. ఉదయం లేచి ఏం చేయాలి, అనేకమైన బాధలు కదా ఈ లోకంలో జీవించాలంటే. ఎన్ని సమస్యలు, ఎన్ని తంటాలు, ఎన్ని మరి పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాలి ఒక రోజు. హౌ మెనీ ఛాలెంజెస్ యూ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీడే. ఆరోగ్యం చూస్తే బాగుండదు, పనులు చూస్తే ఎక్కువగా ఉంటుంది, బాధలు చూస్తే ప్రతిదినము నీ తలకు మీదుగా ఉంటుంది. ఏం చేయాలి? ఉదయం లేచి ప్రార్థన చేసి ఈ కనాను స్త్రీ ఏ విధంగా అడిగిందో ఏమని అడుగుతుంది. ప్రార్థన, చిన్న ప్రార్థన మీకు నేర్పిస్తున్నాను. ఏమని ప్రార్థించింది? ప్రభువా నాకు సహాయము చేయండి. చిన్న ప్రార్థన కానీ గొప్ప జవాబు. హల్లెలూయా. ప్రభువా నన్ను రక్షించమని పేతురు ప్రార్థించాడు. నిన్నటి రోజు మనం ధ్యానించినాం. ఈరోజు కనాను స్త్రీ అస్వస్థతగా ఉన్న తన కుమార్తె స్వస్థత నిమిత్తం ప్రభు పాదాలు పట్టుకొని మ్రొక్కి పట్టు విడవకుండా పాదాలు విడవకుండా ఏడుస్తూ మరి ప్రార్థిస్తున్నది. ఎన్నెన్నో అవంతరాలు ఎదుర్కొంటుంది. శిష్యులు అంటున్నారు ఈమె చాలా కేకలు వేస్తుంది, ఈమె తొలగించండి, ఈమె వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి అంటున్నాడు. ప్రభు ఏమో జవాబు ఇవ్వడం లేదు. చాలాసేపు వేచి ఉండి ప్రభు దగ్గర మాటి మాటికి సహాయం కోరుతుంది. ఏమని ప్రార్థిస్తుంది? ప్రభువా నాకు సహాయము. ఎంతమందికి ప్రభు సహాయం కావాలి? చేతులు ఎత్తండి. అందరికీ కావాలి. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా నాకు సహాయము. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధనామన స్తోత్రం. ఉదయకాల దీవెన ఒక వాగ్దానం వీళ్ళని మళ్ళీ మొదటి జామున మొరపెట్టము. నీళ్లు కుమరించినట్లు మరి దేవుని సన్నిధిలో మీ హృదయంలో కుమ్మరించాలని, పసిబిడ్డల ప్రాణం కొరకు మా చేతుల్ని తట్టెత్తాలని, నదీ ప్రవాహం వలె మా కన్నీరు కారాలని, మా కంటి పాపకు విశ్రమింపని యొద్దని ప్రభు ఎన్నెన్నో మేము నేర్చుకున్నాము. మా పాపముల నిమిత్తం మేము పశ్చాత్తపడాలి, నీ పాదాలు మేము తడపాలి, అప్పుడే మా కుటుంబాలకు ఆశీర్వాదాలు వస్తుందని మేము గ్రహించినాం. అలాగే పాప రోగంలో ఉండేవారు, అన్ని శరీర రుగ్మతలో ఉండేవారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దీర్ఘకాలం యాది అయినా పాపపు కుష్టైన అది మేము స్వస్థపరచగలవనే గొప్ప విశ్వాసం ఈరోజు మాకు ఈ ప్రార్థన ద్వారా ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఎంతో మంది ఎన్నెన్నో రుగ్మతలతో ఉన్నారు, రోగాలతో ఉన్నారు,
స్వస్థపరిచే దేవుడవు నీవనే స్వస్థత నీ వలన కలుగుతుందని సిలువలో మా కొరకు నీవు బలి అయి నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థతను కార్చిన రక్తం ద్వారా మాకు విడుదల ఉందనే విశ్వాసం మాకు దయచేయి ప్రభువా నమ్మకమైన సృష్టికర్త అనే నామంతో నేను స్తుతిస్తున్నాము ప్రభువా మేము ఈ లోకంలో శ్రమలు శోధనలు అనుభవించినప్పుడు మా ప్రాణాత్మ దేహములను నమ్మకమైన సృష్టికర్త అయిన నీకు అప్పగించుకోవడానికి సహాయం దయచేయండి మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ప్రభువా ఉండాలని అది కాని దాని విరుద్ధంగా ఉండేవన్నీ కూడా దుష్టి నుండి వస్తుందని నీవు స్వయంగా పలికినావు ప్రభువా అలాగే మా జీవితాలు తండ్రి యథార్థంగా ఉండటకు సహాయం దయచేయమని దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రజలనందరినీ దీవించమని యేసు